నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన రైతు విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసులరెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీడ రవిచంద్ర, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ రైతు అధ్యక్షులు రావూరి రాధాకృష్ణమ నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. అంటే అక్కడుండే వైసీపీ నాయకుడు ఆయన చెప్పాలంట, వైసీపీ నాయకుడు చెప్తే తప్ప ట్రక్ షీటీలంట. ఎవరు రైతు ఎవరి కింద బతకాలంట వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ రైతు ఏ పార్టీ కింద ఉంటాడో, కానీ మా కింద బతకాలా ఆ రైతు మమ్మల్ని అడిగితే నేను దయ పెడితే ట్రక్ షీటీ ఇస్తాం. ఎవడు ఎవడప్ప సొత్తు అంట గోతా లేరంట ఆయన చెప్పకపోతే, ఆ ఊర్లో వైసీపీ నాయకుడు చెప్పకపోతే గోతా లేరంట. రైతు పోస్ట్ తగలుతుంది, రైతు పోస్ట్ తగలుతుంది. ప్రభుత్వం కానివ్వండి, ఏ ప్రజలకు వచ్చినటువంటి కష్టాలను కూడా పట్టించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో 19 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కానివ్వండి, ఆయన ఊరు తిరిగినప్పుడు కానివ్వండి, చాలా క్లియర్ గా వ్యవసాయ రంగం పట్ల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందని చెప్పాడు. దాంట్లో ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే, రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయ సీజన్ ప్రారంభం కాక మునిపే నేను ఏ పంటకి ఆ పంట ధర నిర్ణయించి ప్రకటిస్తాను, మీకు అందులో ఏ పంట నచ్చితే ఆ పంట వేసుకోండి, ఆ చెప్పినటువంటి ధరకి చివరి గింజ వరకు నేను కొనుగోలు చేస్తానని చెప్పాడు. ఈ రోజుకి ఈ మోసకారి వైసీపీ ప్రభుత్వం, ఈ అబద్దాల ముఖ్యమంత్రి ఈ రోజుకి 3-4 వ్యవసాయ సీజన్లు వచ్చినాయి, ఖరీఫ్ రబీలు పూర్తయిపోతున్నప్పటికీ కూడా ఒక్క పంటకు కూడా ధర ప్రకటించినటువంటి పరిస్థితి లేదు.